వైఎస్ఆర్ కడప జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటించనున్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. ఉదయం 10:55 కడప జిల్లాకు చేరుకుంటారు. మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక 862 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సాయంత్రం 5:50 ముఖ్యమంత్రి అధికార నివాసానికి చేరుకుంటారు. పులివెందులలో ముందుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పులివెందుల ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రిమైసెస్ లో ఉందో దాన్ని కాంట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దాదాపుగా 500 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. దీంట్లో 3 ముఖ్యమైన బ్లాక్స్ ఉన్నాయి. ఓపీ బ్లాక్, అలాగే 24/7 బ్లాక్, అలాగే ఐబీ బ్లాక్. ఈ 3 బ్లాక్స్ ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత నర్సింగ్ కాలేజీని కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత రైతుల కోసం, ముఖ్యంగా అట్టి రైతుల కోసం మనం పెట్టిన ప్రీ కూలరు, అలాగే కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో రామనపల్లి రోడ్లో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాల తర్వాత ముఖ్యంగా మనకి మినీ సెక్రటరేట్ ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ మినీ సెక్రటరేట్లో ఆర్డీఓ ఆఫీసు, వాడా ఆఫీసు, అలాగే ముఖ్యమైన డివిజనల్ లెవెల్ ఆఫీసెస్ అంటే పంచాయతీరాజ్ కానీ, ఆర్టీఓస్ కానీ, ట్రెజరీ విభాగం కానీ, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం పట్టణంలో ఏర్పాటు చేసుకున్న 2 ముఖ్యమైన సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో, వైఎస్ఆర్ సర్కిల్, తర్వాత గాంధీ సర్కిల్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే అత్యంత బాగా మనం తయారు చేసుకున్న సెంట్రల్ బోర్వార్డ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకు సంబంధించి కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మనం షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఈసారి అత్యంత ఆకర్షణీయంగా 80 షాపులతోటి కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాక పులివెందుల నుంచి ముఖ్యమంత్రి గారు ఇటుకలు వారి ఉపాయలు అంటారు. అక్కడ వైఎస్ఆర్